ఎన్టీఆర్ పాత్రను నేను కాకపోతే ఎవరు పోషిస్తారని బాలకృష్ణ డేర్గా అన్నగారి బయోపిక్ చేసేశాడు. హరికృష్ణ పాత్ర కళ్యాణ్ రామ్ను వరించినప్పుడు చేయగలనా లేదా అన్న అనుమానం ఆయన్ని వెంటాడింది. మరి కళ్యాణ్ రామ్లోని ఆ భయాన్ని పోగొట్టి ధైర్యం నింపింది ఎవరు? బాబాయ్ ఫోన్ చేశారు, సేమ్ థింగ్ మేనేజర్ నాన్నగారు రోల్ మీరు ప్లే చేస్తున్నారు, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అన్నారు. నాకు కొంచెంసేపు థింక్ అబౌట్ ఇట్ బాబాయ్ దిస్ నథింగ్ కాల్ థింకింగ్ అండ్ ఎస్పెషలీ విన్ యూ అవర్స్ బికాస్ నేను చాలాసార్లు చెప్పాను నేను ఇండస్ట్రీ రావడానికి కారణం బాబాయ్ ఇఫ్ బాబాయ్ వాజ్ నాట్ ది ప్రాబ్లమ్ ఉంటే కమ్ అందరు ఆయనకి తాతగారు అదే రోల్ మోడల్ ఫర్ మీ వాజ్ రోల్ మోడల్ బికాస్ బాగా గొప్ప హీ బాట్ మీ టు దిస్ ఇండస్ట్రీ అంటే ఈ సినిమా అనేది నాకు పరిచయం చేసింది ఆయన. సో బాబాయ్ మీరు ఆలోచించుకుంటాం ఏంటి, ఆలోచిస్తాం ఏం లేదు బాబాయ్, డన్, ఐమ్ డూయింగ్ దిస్, ఐమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. సరే క్రిష్ గారు వచ్చి కథ చెప్తా అన్నారు అండ్ సరే దాటి కథ చెప్పినప్పుడు అవస్ షాక్ టు ద గుడ్ 3.5 అవర్స్ చెప్పాను నైట్ ఐ కుడ్ రీక్రియేట్. ఎన్టీఆర్ బయోపిక్ సగం పూర్తయిన తర్వాత హరికృష్ణ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ను ఎంచుకున్నారు. రకరకాల గెటప్స్ టెస్ట్ చేసి ఒకటి ఫైనల్ చేశారు. హరికృష్ణగా నటించడం మొదలు పెట్టినా కళ్యాణ్ రామ్కు ఎక్కడో డౌట్, నాన్నలా చేశానా లేదా అని. బాబాయ్ చేసిన ఫోన్తో ఆ డౌట్ కాస్త తీరిపోయింది. హరికృష్ణ పాత్ర కథానాయకుడిలో కంటే మహానాయకుడిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చైతన్య రథసారథిగా హరికృష్ణ రోల్ ఆయన వెంటే నడుస్తుంది. కథానాయకుడులో తండ్రితో కలిసి నటించిన సినిమాల్లో సీన్స్ ను కళ్యాణ్ రామ్ పై చిత్రీకరించాడు క్రిష్. 30 ఇయర్స్ బ్యాక్ బాబాయ్ నన్ను ఇంట్రోడ్యూస్ చేశారు ఈ సినిమా ఇండస్ట్రీకి. అప్పుడు కూడా పీబీ ఆర్ట్స్, ప్రియదర్శిని బ్రహ్మణి ఆర్ట్స్ ప్రసాద్ సో ఆ బ్యానర్ లో నేను వచ్చాను ఫస్ట్. మళ్ళీ అగైన్ ఎన్బీకే ఫిల్మ్స్ అగైన్ వి ఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్ సో ఇట్స్ ఆనర్ అండి. ఐ ఓన్లీ ఫెల్ లిటిల్ బిట్ ఇస్ మై డాడ్ ఇస్ లైక్ హి షుడ్ హవ్ బీన్ దేర్ యు నో టు సీ దిస్ ఐ వుడ్ హవ్ బీన్ ఇట్ అ ఫంటాస్టిక్ థింగ్. పండక్కి 4 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఎన్టీఆర్ కథానాయకుడు ఒక్కటే క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకుంది. పేట, వినయ విధేయరామ, F2 కు యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు. 9న రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ కథానాయకుడిపై భారీ అంచనాలున్నాయి.